దిక్కు ఓటేయాలని కుటుంబ పాలన వాళ్ళంటే ఎటు దిక్కు ఓటేయాలని ఈ సందర్భంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అందుకే ఒకటే సైడ్ మాకేమో ఇంత వేలాది కొని కొని జాలే లక్ష ఓట్లు వచ్చేని అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా పోయింది అదే కాక ఇంకో కారణం వల్ల బీజేపీ మీద ప్రజలకు నమ్మకం వచ్చింది అన్నట్టే బీజేపీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నది ఉండుడే కాక ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాయి కొన్ని పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయి గానీ ఆ సిద్ధాంతాలు మర్చిపోయి ఏదో దొరల పార్టీ తోటి వీళ్ళ పార్టీ తోటి పట్టు పెట్టుకున్నది బీజేపీ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నది అదే కాక బీజేపీ కార్యకర్తలైనానా లేకపోతే లీడర్లైనా కొనడము అంత అల్కగా కాదు కొన్ని పార్టీ నాయకులు మీరు చూసిండ్రు ఎమ్మెల్యేగా గెలిచి కూడా అమ్ముడుపోయిండ్రు అటువంటి నాయకులు బీజేపీలు ఉండరు అటువంటి కార్యకర్తలు బీజేపీలు ఉండరు అందుకే ప్రజలకు బీజేపీ మీద నమ్మకం ఉంది ఎన్నో కారణాలు ఉన్నాయి నేను పార్టీలు జాయిన్ అయినందుకు తను చెప్పిండ్రు సిద్ధాంతాలు చూసినాం వేరే పార్టీలకు నేను వేరే పార్టీలు ఉంటిని అక్కడ ఏదైనా పార్టీల సీనియర్ మోస్ట్ నాయకులను కూడా మీ పార్టీ లేకపోతే అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మన పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఎవరు కూడా చెప్పలేకపోయినరు సీనియర్ కార్యకర్త నాయకులు కూడా చెప్పలేకపోయినరు ఆ పార్టీలో 20, 30, 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా మన పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఎవరికి తెలియదు అక్కడ కానీ బీజేపీ కార్యకర్త నుంచి బీజేపీ నాయకులకు బీజేపీ పార్టీ సిద్ధాంతం క్లారిటీ మంచిగా ఉంది అది నేషనలిజం అది హిందుత్వాన్ని బీజేపీ ఏది చేసినా కూడా దేశాన్ని కొరకే చేస్తది ఓ వర్గానికి ఓ మతానికి ఓ కులానికి చెయ్యని పార్టీ అది బీజేపీ మాత్రమే అందుకే బీజేపీ మీద నమ్మకం ఉంది దాని మీద కూడా ఎన్నో దుష్ప్రచారం అవుతున్నది ఇది మతతత్వ పార్టీ ఇది నార్త్ ఇండియన్ పార్టీ ఇది బ్రాహ్మిన్ బనియా పార్టీ ఇవన్నీ కూడా మా మీద ఒక బుడిద చల్లి ఒక రంగు రాస్తున్నారు అది కూడా చాలా తప్పు చాలామంది మాదేమైనా లోపం ఉంటే ఒకటే ఒక లోపం ఏంటంటే మేము మా గురించి ప్రచారం మంచిగా చేసుకుంటలేము మా పొలిటికల్ ఇష్యూస్ మీదైనా లేకుంటే మా సిద్ధాంతాల మీద మనం మా మీద ప్రచారం చేసుకుంటలేరు అందుకే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అదే కాక కొంతమంది మా మీద ఆరోపణలు పెట్టిండ్రు దీంట్లో మా తప్పేం లేదు మా తప్పు కాదు మా పాత్ర లేదు మా తప్పు లేదు ఒప్పు లేదు ప్రత్యేకంగా నేను మాట్లాడేది ఏంటంటే కవిత గారి గురించి ఒక మా మీద ఒక ఆరోపణ పెట్టింది ఏంటంటే మేము ప్రూవ్ చేసుకుంటందుకు మేము నిరూపించుకుంటందుకు ఏంటంటే మేము టీఆర్ఎస్ తోటి పొత్తు లేవు అని నిరూపించుకుంటందుకు అది మేము కవిత